రామ్ గోపాల్ వర్మ చేసిన వంగవీటి ఒక వర్గానికే అనుకూలంగా ఉందని వంగవీటి గారి అనుచరులు అభిమానులు రామ్ గోపాల్ వర్మకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఎప్పుడు దొరికితే అప్పుడు వేసేద్దామని వెయిట్ చేస్తున్నారు. దీనికి రామ్ గోపాల్ వర్మ కూడా టైం నేను చెప్పను, ప్లేస్ మీరు చెప్పకండి అని గట్టిగా కౌంటర్ అటాక్ ఇచ్చాడు. తను చేసే ట్వీట్లు అర్థం కానట్లు, తను తాగేది కాఫీనా ఓట్కానా తెలియనట్లు, తనను వేసేద్దాం అనుకునే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నాడో తెలుసుకున్న ఒక వంగవీటి అభిమాని రామ్ గోపాల్ వర్మని వేసేద్దామని అక్కడ అంతా బాగున్నారు కదా? నాతో పనేంటి? నిన్ను ఇరిటేట్ చేయడం. ఐ లైక్ ఇట్. నా టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్ ఎంతో చెప్పు. వంగవీటి గారి గురించి తెలియకుండా వంగవీటి సినిమా తీయడం చేసిన మొదటి తప్పు. వంగవీటి అని టైటిల్ పెట్టి అవతలి వాళ్ళకు అనుకూలంగా సినిమా తీయడం చేసిన రెండో తప్పు. ఇక మూడో తప్పు నేను చేస్తా. నిన్ను చంపరా చంపేయరా, చంపరా చంపేయరా, తంపరా చంపేయరా, చంపరా చంపే. సినిమా చూసావా? సి, ఒక వంగవీటి గారి అభిమానిగా పక్కవాడు ఏదో చెప్తే విని అదే నిజమని నమ్మి నన్ను చంపడం ఫూలిష్నెస్. వంగవీటి గారి గురించి నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదని బల్ల గుద్దే కాదు కత్తితో పొడిచి కూడా చెప్పగలను. నేను నీకంటే పెద్ద రౌడీని. సినిమాలు ఆపేయి, లేకుంటే చచ్చిపోతావు. సి, చచ్చిపోతావు అనేది కరెక్ట్ వర్డ్ కాదు. అసలు రౌడీలు తెలితో ఎక్కువ పనులు చేస్తుంటారు, యు నో దట్ పాయింట్. మీ ఇంటెన్షన్ సినిమా ఆపడం అయితే నన్ను చంపితే సినిమా ఆగదు, నేను ఆపితేనే ఆగుతుంది. నువ్వు ఎన్ని లాజిక్లు చెప్పినా నిన్ను పొడిచి పొడిచి చంపుతాం. రే విధవ సన్యాసి, ఎంత కొట్టినా చావని పామురా నువ్వు. నీ ఫేస్కు నువ్వు డైరెక్టర్ ఏంట్రా? ఫ్లాప్ సినిమాలు తీసే కుక్క. పెళ్ళాం పిల్లలు వదిలేసిన నీదేం బతుకురా? దేవుళ్ళ నమ్మటోడికి దుర్గమ్మతో పనేంట్రా? నీ శవాన్ని ఈగలు కూడా ముట్టుకోరా. ఈ దేశం మీద భక్తి లేనోడికి ఈ దేశంలో బ్రతికే అర్హతే లేదు. అర్థమైంది,
నీకు తిడితేనే ఇష్టం, బాగా ఎంజాయ్ చేస్తున్నావు ఇక తిట్టాను. నువ్వు దేవుడివి, చాలా మంచివాడివి, ఏ తప్పు చేయవు, ఏకపత్ని వ్రతుడివి, మహానుభావుడివి. స్టాప్, ప్లీజ్ పొగడొద్దు. తిడితే ఎంత తిట్టు, అయితే చచ్చిపో. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, కిన్నరికి పెడతా, ఉరుకు ఉరుకు ఊరకరు. దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా, గందని ఎరక వేస్తా, ఉరుకు ఉరుకు ఊరకరు. గచ్చి కట్టినంటే నేను కత్తి గుచ్చకుండానంతే, గచ్చగుట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే, నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. తెలివి తక్కువ చేతిలో ఇచ్చావును. వాడు నిన్ను చంపడానికి వస్తే నేను వచ్చా, నేను నిన్ను చంపితే ఎవరొస్తారు? రామ్ గోపాల్ వర్మను చంపాలంటే రామ్ గోపాల్ వర్మ ఐడియాను చంపాలి. ఆ ఐడియాను చంపలేం కాబట్టి రామ్ గోపాల్ వర్మను కూడా చంపలేం. వాడు చచ్చే వరకు భరించాల్సిందే. విశ్వ వినోదిని నందిను తే.